हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फर्स्ट टाइम गनक ना चैनल चूस्तुन्नट्टयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेयर चेयंडि, पक्कन उन्न बेल नि एक्टिवेट चेसुकोंडि। ई रोजु ना किचन लो पच्ची रोय्यलु कर्री एला चेयालो चूद्दामंडि। मुंदुगा 1/2 kg रोय्यलु शुभ्रंगा 2-3 सार्लु कडिगि पेट्टुकुन्नानु। तर्वात 1 टेबल स्पून पसुपु वेसुकोनि, 1 टेबल स्पून उप्पु वेसुकोनि సకం చెక్క నిమ్మరసం పిండుకోండి। పిండిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి। తర్వాత స్టవ్ పైన pan పెట్టుకుని ఆ రొయ్యలు దీంట్లో వేసేసుకుని ఏమీ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగా ఉడికించుకోండి। ఆయిల్ అది కూడా వేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు సెపరేట్ గా ఇంకొక pan పెట్టుకుని దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 చిల్లీస్ కట్ చేసుకుని వేసుకోండి। తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను, అవి కూడా దీంట్లో వేసుకోండి। లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। కొంచెం salt వేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి। తర్వాత కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోండి। మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకోండి। ఈ లోపు మసాలా కోసం ధనియాలు, అల్లం ముక్క, వెల్లుల్లి, 2 లవంగ, దాల్చిన చెక్క ఉంటే వేసుకోండి, జీడిపప్పు 2 వేసుకుని ఫైన్ గా పేస్ట్ చేసుకోండి। ఈ లోపు బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై అయిని కదండి ఆనియన్స్, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకుని వేసుకున్నాను। ఈ టొమాటో కూడా బాగా ఫ్రై చేసుకోండి। బాగా మగ్గాలండి, ఒకసారి pan మూత పెట్టుకుని ఉంచుకోండి। తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్, మీ కారం తగినంత, కారం ఎక్కువ కారంగా ఉంది అందుకని నేను 1 టేబుల్ స్పూన్ వేసాను, లేదంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి। తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది మసాలా దీంట్లో వేసేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। ఫ్రై చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా దీంట్లో వేసేసుకోండి। వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి। ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోండి। మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు। అంతే ఎంతో టేస్టీ।